वेलकम बैक टू मै चैनल अंदर की मुझे मातृ दिनोत्सव शुभाकांक्ष हैप्पी मदर्स डे मी अंदर की कोड़ा इवाला ना वीडियो असल मिस अवद्दु फुल गा चूडंडी फ्रेंड्स एंदुकंटे तन गर्भगुडिलो मन जीवन पोसी मन की जन्मनिच्चिन अम्म गुरिंचि नेनु चिन्न वीडियो चेस्तुन्नानु इवाला आ वीडियोलो मा अम्मगारिनि चूपिस्तानु अलागे मा अम्मगारि गुरिंचि कोन्नि मातलु चेप्तानु अलागे मुख्यंगा चाला मंदि यूट्यूबर्स अंदरू कूडा वाळ्ळ मदर्स तो एला उन्नारु एवरेवरु वाळ्ळ मदर्स गुरिंचि एं మాట్లాడబోతున్నారు ఇదంతా షేర్ చేస్తాను డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు అందరూ మన మ్యారేజ్ అయిపోయాక ఆడపిల్లలమైతే అందరం వేరే ఊరు వచ్చేస్తాం అమ్మ వాళ్ళు అక్కడ ఉండిపోతారు రోజు ఫోన్లు మాట్లాడుకుంటాము అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇలాంటివి ఎవరైనా అమ్మ గురించి చెప్తున్నప్పుడు మన అమ్మలు మనకు గుర్తుకొచ్చేస్తూ ఉంటారు సో డెఫినెట్ గా మీ అందరూ కూడా కళ్ళు చెమరిస్తే మీ అందరికీ ఆ మెమరీస్ గుర్తొస్తాయని అనుకుంటున్నాను మీ అందరికీ ఎలా అనిపించింది అని ఈ వీడియో మాత్రం నాకు చెప్పాలి మనమేమీ పేరెంట్స్ ని మర్చిపోము అలాగే మన జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకోలేము అలాగే మనం గుర్తుంచుకోవాలి వాళ్ళని కానీ వాళ్ళకంటూ ఒక రోజు మదర్స్ డే అంటే మన ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక రోజు అన్నమాట అంతే మనం రోజు వాళ్ళతోనే స్పెండ్ చేస్తాము వాళ్ళతోనే ఉంటాము కానీ సినిమా లిరిక్ లో నేను ఒక్కటి చెప్తాను ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను మాట కన్న తీయని రాగం నిజమే కదా అమ్మనే మాట కన్న అంతకుమించి ఎటువంటి విలువైన మాట మనకు ఉండదు అంతకుమించి తీయని మాట కూడా మనకు ఉండదు సో అలాంటి మా అమ్మగారి గురించి నేను 2 ఇయర్స్ చెప్తాను చిన్నప్పటి నుంచి అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది ఈ ఫీలింగ్ ఎప్పుడు ఉండేదే బట్ నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు దొరికింది కాబట్టి దీని ద్వారా నా ప్రేమను అందరికీ మీ అందరికీ మా అమ్మ గురించి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఆవిడ తినిందో తినలేదో పస్తులు ఉండి మాకే పెట్టిందో ఇవన్నీ మాకు తెలుసు మమ్మల్ని అంత కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచింది ఫస్ట్ నుంచి కూడా స్కూల్ అప్పటి నుంచి అప్ టు కాలేజ్ వరకు కూడా మేము ప్రతిదీ దాంట్లో ముందున్నామనంటే అది కేవలం అమ్మ వల్లే మమ్మల్ని వెనక నుంచి అంత నడిపించిందనమాట ఏ ట్యూషన్స్కి వెళ్ళాలన్నా ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా దగ్గరుండి తనే మా వెనకాల వచ్చేది అలా ఒక్క చదువు విషయంలోనే కాదు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా అవసరం వచ్చింది అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అమ్మ అమ్మలేంది మేమేమి చేయలేకపోయే వాళ్ళమేమో అమ్మ ఉండబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఇలా ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి అక్కని అన్నయ్యని నన్ను ఇలా కష్టపడి చదివించి తను చదువుకోలేదండి ఎక్కువ తను 7th క్లాస్ వరకే చదివింది అక్కడి నుంచి తనకేమీ తెలియదు కానీ ఆ తర్వాత మేము మంచి చదువులు చదువుకోవాలి మంచి స్థాయికి రావాలని చెప్పి నిరంతరం తపన పడిన వ్యక్తి మా అమ్మ సో అలాంటి అమ్మ దొరకడం మా అదృష్టం అలా కష్టపడి మమ్మల్ని పెంచింది సో ఆవిడ రుణం తీర్చుకోలేము ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు ఈ అమ్మే అమ్మగా కావాలి నాకు తలుచుకుంటుంటేనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి సో ఇలాంటి యూట్యూబర్స్ చాలా మంది కూడా నాతో పాటు కలిపి నేను అడగగానే వాళ్ళ మదర్స్ గురించి వాళ్ళు విలువైన వాక్యాలు మాట్లాడుతూ నాకు చాలా సపోర్ట్ చేసి వాళ్ళ వీడియోస్ కూడా నాకు ఇచ్చారు ఎవరెవరు ఎలా చెప్తున్నారు అనేది కూడా వినండి అమ్మ వీళ్ళందరి తరపున నేను కూడా చెప్తున్నాను నీకు హ్యాపీ మదర్స్ డే నీకు నువ్వు ఎప్పటికీ మాకు మాతోనే ఉండాలి ఇది నేను కోరుకుంటున్నది మిగతా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ అమ్మల గురించి ఎవరికైనా అమ్మే కదండి అది కూడా స్కిప్ అవ్వకుండా చూడండి ఇంకో మా అమ్మగారి గురించి సింపుల్గా నేను చెప్తున్నాను ఇలాంటి ప్రేమ ఎంతో ఉంది అంతా ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అలాగే ఇంకోటి ఫ్రెండ్స్ అత్త అత్తగారు కూడా ఒక అమ్మే సో కాబట్టి ఆ తల్లికి కూడా నా తరపు నుంచి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు నేను ఇలా పబ్లిక్గా అందరికీ కనబడుతూ ఒక సాంప్రదాయమైన కుటుంబంలో ఉండి ఇలా అందరికీ ఇలాంటి కనపడుతూ నేను వీడియోలు చేస్తూ ఉన్నానంటే అది కేవలం వాళ్ళ సపోర్ట్ లేదు నేను చేయలేను ఆవిడ సపోర్ట్ లేనిది నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను వీడియోలు చెప్తున్నప్పుడు హైమా నీకు ఏమన్నా వంటలు కావాలంటే నువ్వు నేను చేసి పెడతాను వీడియో తీసుకొని అంత సపోర్ట్ చేస్తారు ఆవిడ సో అత్తయ్య గారికి కూడా నా తరపు నుంచి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అత్తయ్య గారు మీ సపోర్ట్ లేనిది నేను ఇలా ఏమి చేయలేదు లేను సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మరి మిగతా యూట్యూబర్స్ కూడా ఏం చెప్తున్నారో వినండి అంతేకాదు మరి నేను అమ్మనయ్యాను నాకు మ్యారేజ్ అయ్యింది మరి నేను అమ్మనయ్యాను కదా మరి నా పిల్లలు నా గురించి ఏం చెప్తున్నారో కూడా వినండి మీకు డెఫినెట్గా మీ అందరికీ కూడా ఈ వీడియో చూసినప్పుడు మీ మదర్స్ అందరూ ఎట్లాగో మీకు గుర్తుంటారు కొంతమంది ఇప్పుడు వేరే వేరే ఊళ్ళలో ఇలా ఉంటాం కదా మ్యారేజెస్ అయిపోయాక డెఫినెట్గా మీ అందరికీ మీ చిన్నప్పుడు ఈ రిలేషన్స్ గుర్తుకొస్తాయని అనుకుంటున్నాను నేను మీ అందరి కళ్ళు చెమరొస్తాయి అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే మీ అందరికీ ఫీలింగ్ ఎలా అనిపించింది అని మాత్రం నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ హ్యాపీ మదర్స్ డే అమ్మంటే చాలా ఇష్టం ఆ చిట్టి తీసుకెళ్తావు ఇంకా బొమ్మలు కొండ పెడతావు ఇంకా ఐస్క్రీమ్ కొండ పెడతావు ఇంకా అన్నం పెడతావు అందుకే అమ్మంటే చాలా ఇష్టం
అందరికి హ్యాపీ మదర్స్ డే. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను బాగా చదివించింది. మా అమ్మ ప్రతి దాంట్లోనూ నాకు చదువులో నాకు సపోర్ట్ గా ఉండేది. నేను మా అమ్మ డ్రీమ్ ఏంటంటే నేను పెద్దాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని. నేను బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మా అమ్మ కొరక నిర్వహిస్తాను. అదే నేను ఇచ్చా మా అమ్మకి గిఫ్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిని. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అమ్మ గురించి చెప్పాలంటే మన జీవితం సరిపోదు. అసలు అమ్మకి సాటి అనేది ఏది రాదు కదా ఫ్రెండ్స్. అమ్మ లేనిదే మనము లేము. అమ్మకన్నా గొప్పతనం ఇంకేముంటుంది? అమ్మకి మించిన దైవం కూడా ఏముంటుంది చెప్పండి? మనం ప్రపంచంలోకి రాక చూడక ముందరే మనని ప్రేమించే ఒకే ఒక్క స్త్రీ, అది అమ్మ. అందరికీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో అమ్మ లేని లోటునైతే ఎవ్వరు తీర్చలేరు ప్రపంచంలో. బట్ అమ్మ మనల్ని ఏ విషయంలోనైనా ఎవరితోనైనా మర్పించగలదు. బట్ అమ్మ స్థానాన్ని ఎవ్వరు మర్పించలేరు. ఐ లవ్ యూ అమ్మ. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి స్పందన ఇందులోకి వచ్చింది అనుకుంటున్నారా? నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వ్లాగ్స్ అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హై మాకి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నా ఛానల్లో కాకుండా ఇంకొక ఛానల్లో మాట్లాడడం మీ అందరితోని. సో చాలా హ్యాపీగా ఉంది. మీరు నేను వచ్చి ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మమ్మీ కోసం ఒక 2 మినిట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ అందరికీ దొరకదు కదా. హై మా అక్క, ఒక 2 మినిట్స్ మీ మమ్మీ కోసం చెప్పాలి స్పందన. చెప్తావా అంటే ఖచ్చితంగా చెప్తానక్క అని చెప్పి ఒప్పుకున్నాను. ఎందుకంటే అవకాశం అనేది అందరికీ రాదు, వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. సో మన మమ్మీస్ కోసం చెప్పుకోవడం చాలా హ్యాపీ కదా మనకి. ఎందుకంటే మన కోసం మన పేరెంట్స్ ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు బయట అందరి దగ్గర, కానీ మన పేరెంట్స్ కోసం మనకు చెప్పుకునే అవకాశం ఎక్కడా దొరకదు. సో నాకు దొరికింది. సో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు నాది మమ్మీది పిక్ చూసే ఉంటారు ఇక్కడ. రీసెంట్ పిక్ అయి పెట్టాను నేను, ఓల్డ్ పిక్. అంటే నా చిన్నప్పుడు పిక్ నా దగ్గర లేదు, ఇంట్లో ఎక్కడో ఉంది. అది మమ్మీ వాళ్ళు చూసి పంపించడం అవ్వక నా దగ్గర ఉన్న పిక్ నేను సెండ్ చేశాను అనమాట. మా ఇద్దరిని చూస్తే మీకు అసలు మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఉన్నట్టు కనిపించము, ఎందుకంటే ఇద్దరిని సిస్టర్స్ లా ఉంటాము. మమ్మీ నేను మమ్మీ అంత యంగ్గా కనిపిస్తారనమాట కదా. మీరే చెప్పండి, మమ్మీ యంగ్గా ఉన్నారు కదా నాకన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఎందుకంటే మనకి మన లైఫ్ అంతా, మన లైఫ్కి ఒక మంచి పాత్ ని, ఒక రూట్ ని చూపించే వాళ్ళే మన మమ్మీ. మమ్మీ అనే కాదు, డాడీ మమ్మీ ఇద్దరూ ఉంటారు. కానీ మనకి నీడ్స్ అన్ని తీర్చి అన్ని చేసేవాళ్ళు డాడీ. కానీ మనల్ని కనిపెట్టుకోనుండి మనకి ఏం కావాలి, రెస్పాన్సిబిలిటీస్ చెప్పి మంచి చెడ అన్ని చెప్పేది మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి మమ్మీనే. నా విషయంలో అయితే అదే జరిగింది. మా మమ్మీ ఎలాగా చూసుకున్నారు అంటే, అందరు మమ్మీలు డాటర్స్ ని అలానే ప్రిన్సెస్ లాగే చూసుకుంటారు. అది ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకి అలానే కనిపిస్తారు. సో అంతే బాగా చూసుకుంటారు వాళ్ళకుని దాంట్లోని. సో నన్ను అలానే చూసుకున్నారు, కానీ చూసుకోవడం కాదు, ఒక మంచి రూట్ అనేది నాకు ఇచ్చినందుకు మా మమ్మీకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా మీ అందరి తరపున కూడా, సారీ ఏం చెప్తున్నాను, మా మమ్మీకి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి, నాకు మంచి ఏంటి చెడు ఏంటి నేర్పించి, ఈరోజు నేను ఒకరికి ఏదైనా సజెషన్ చెప్పే స్థాయికి వెళ్ళాను అంటే అది మా మమ్మీ వల్లే. ఎందుకంటే వాళ్ళే మా మమ్మీ అనేవాళ్ళు నాకు మంచి రూట్ ని చూపించకుండా ఉండుంటే, ఒక మంచి పాత అనేది చూపించకుండా, మంచి చెడు కోసం వివరించకుండా ఉండుంటే నేను ఈరోజు ఇంకొకరికి చెప్పలేకపోయి ఉండేదాన్ని. లేదు అంటే నా లైఫే నాకు కష్టంగా భారంగా ఉండుండేదేమో. సో థ్యాంక్ యూ మమ్మీ, నిజంగా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు సారీ.
కొంచెం ఎమోషన్ అయ్యాను అది ఎమోషన్ కాదు హ్యాపీనెస్ అన్నమాట ఓకే ఇంతకన్నా మమ్మీ కోసం ఏం చెప్తాను చెప్పండి మా మమ్మీ నిజంగా నాకి నాకనే కాదు ఎవ్వరికైనా వాళ్ళ మమ్మీ వాళ్ళకి రోల్ మోడల్ అవుతారు అలానే నాకు కూడా మా మమ్మీ ఎవరు బయట వాళ్ళ ఎవరు కాదు మా మమ్మీనే నాకు రోల్ మోడల్ అన్నమాట నేను ఇలా లైఫ్ లీడ్ చేయడానికి మా మమ్మీయే కారణం సో మా మమ్మీకి నిజంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు మళ్ళీ చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కొంచెం ఇలా ఈ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి అవకాశం ఇచ్చిన షీ వ్లాగ్స్ హైమాకి చాలా థాంక్స్ ఓకే ఫ్రెండ్స్ బై బై హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాన్ రెవెన్యూస్ ఫ్రమ్ విజయవాడ ముందుగా అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఒక చిన్న స్లోగన్ చెప్తాను ఒక బిడ్డ ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకుని ఉందంట బిడ్డ అడిగిందంట తల్లిని అమ్మ ఎంతకాలం నన్ను ఎత్తుకుని ఉంటావు అని అడిగిందంట అప్పుడు ఆ తల్లి అందంట ఆ బిడ్డ ఇంకా చూస్తూ నవ్వుతూ నలుగురు నన్ను వాళ్ళ భుజాన మీద ఎత్తుకునేంత వరకు నిన్ను నేను ఎత్తుకునే ఉంటానమ్మా అని చెప్పిందంట అవును కదా తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా మనం ఎంత పెద్దగా ఎదిగినా ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా తల్లి ప్రేమ మరవలేనిది తల్లి ప్రేమ వెరకెట్టలేనిది ఈ లోకంలో తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ లేదు అందుకే మాతృదేవోభవ అని మొదటి స్థానం తల్లికే ఇచ్చారు సో ఫ్రెండ్స్ మన జీవితంలో మన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నాము ఒకసారి మనం ఆలోచించుకుందాం ఎక్స్పెషల్లీ నా జీవితంలో మా అమ్మ నాకు ఎంతో మేలు చేసింది నవమాసాలు మోసి కని పెంచి నా కష్ట సమయంలో చిన్నప్పుడు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తను తిండి మానేసి మా కోసం అన్నం ఉంచేది మా కడుపు నింపేది అదేవిధంగా పెద్దవాళ్ళైనప్పుడు కూడా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇప్పుడున్న నేనున్న పరిస్థితిలో నాకు నా బిడ్డలకి మా అమ్మే ఆధారం సో ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ ఎంతో గొప్పది కదా ఎవరు కూడా అమ్మని నిర్లక్ష్యం చేయవద్దు ఈ మధ్య చాలామంది అమ్మని నిర్లక్ష్యం చేస్తూ ఓల్డేజ్ హోమ్స్కి పంపించేస్తున్నారు వృద్ధాప్యం రాగానే సో అలా కాదు మనం కోట్లు సంపాదించిన తల్లికి అవేం అవసరం లేదు ప్రేమగా నాలుగు ఆప్యాయతగా నాలుగు మాటలు ఆమెతో మాట్లాడి ఆమెను దగ్గర తీసుకుంటే ఆమెకు అంతకు మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు సో ఫ్రెండ్స్ అమ్మ ప్రేమను వెలకట్టలేము ఇది మాత్రం ఖచ్చితం తర్వాత అనాథలైనటువంటి పిల్లలను పెంచి పోషిస్తున్నటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో మరోసారి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు సృష్టిలో తీయనేని పేరు అమ్మ అమ్మ గురించి చెప్పాలంటే అసలు మాటలు రావడం లేదు నువ్వు అంటూ లేకపోతే నా ఈ జన్మకి అర్థం లేదు నాన్నకి బాధ్యత ఎక్కువైతే అమ్మకి ప్రేమ ఎక్కువ అలాగే ఏ రోజు విసిగించుకోలేదు ఏ రోజు కూడా నేను మా మీద కోపగించుకోలేదు అక్క నేను ఎంత కొట్లాడుకున్నా సరే ఏ రోజైనా సరే ప్రేమతోనే సమాధానం చెప్పేది కానీ ఏ రోజు విసిగించుకోలేదు అంత గొప్ప పేరు ఉంది అమ్మకి ఈరోజు మదర్స్ డే రోజున అమ్మకి నేను హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాను ఇంతకంటే ఎక్కువ చెప్పాలని ఉంది కానీ ఇంకా ఎంత చెప్పినా అమ్మ ముందు తక్కువేనని అనిపిస్తుంది నమస్తే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేనేంటి ఈ ఛానల్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా షీ అక్క ఐ మీన్ హైమ అక్క ఛానల్ అన్నమాట ఇది అక్క ఛానల్లో నేను కనిపిస్తున్నాను అంటే అక్క వచ్చేసి నాకు అడిగారు అనమాట అమ్మ గురించి ఏమన్నా 2 మినిట్స్లో లేదంటే 1 మినిట్లో ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పు దీపా అనేసి అన్నారు అక్క ఏం చెప్పాలక్క అనేసి నేను అక్కనే క్వశ్చన్ చేశాను అనమాట అక్క వచ్చేసి నీకు ఏది నచ్చితే అది చెప్పురా నీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పు అనేసి అన్నారనమాట సరే అక్క నేను చెప్తాను అనేసి అన్నాను సో అక్క హైమ అక్క నాకు చాలా చాలా థ్యాంక్స్ అక్క మీకు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా అక్క ఈ అవకాశం ఎవరికి రాదు ఫ్రెండ్స్ నిజంగా అమ్మ వాళ్ళు మన గురించి చాలా చెప్తూ ఉంటారు ఐ మీన్ అమ్మ వాళ్ళు మన గురించి చాలా మందికి చెప్తూ ఉంటారు మా పిల్లలు ఇలా చేస్తారు అలా చేస్తారు ఇలా ఉంటారు అలా ఉంటారు అనేసి చాలా మందికి మన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కదా అలాంటి అవకాశం మనకి ఎప్పుడు రాదు అమ్మ గురించి చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు వచ్చిందన్నమాట హైమ అక్క రూపంలో థ్యాంక్ యూ సో మచ్ అక్క హైమ అక్క మా అమ్మ చాలా గ్రేట్ ఫ్రెండ్స్ నిజంగా
అందర అమ్మలేమో నాకు తెలియదు కానీ మా అమ్మ మాత్రం మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు చాలా కష్టపడి చాలా జాగృతగా ఎవరికి పెళ్ళేప్పుడు గానీ చాలా జాగృతగా ఎవరికి ఇవ్వాలి ఎవరు బాగా చూసుకుంటారా అనేది మా మమ్మీ చాలా జాగృతగా చూసి మమ్మల్ని ఇచ్చేసిందన్నమాట చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం మేము నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మేము ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే అది మా మమ్మీయే అన్నమాట మాకు నిజంగా చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా కష్టాలు సారీ మేము ఇలా యూట్యూబ్ మమ్మీ మంచి నడవడికలు నేర్పించారు ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్ళిన ఇంటి దగ్గర కూడా మనం మంచిగా ఉండాలి అనే ఇదే మా మమ్మీ నాకు నేర్పించారు అన్నమాట ఫ్రెండ్స్ అంతే నేను చెప్పాలనుకున్నాను మా మమ్మీ అయితే నా దృష్టిలో క్వీన్ అన్నమాట నాకు నిజంగా మా మమ్మీ ప్రపంచంలోని మా మమ్మీ అంటే నాకు చాలా చాలా ఇష్టము అందరికన్నా కానీ ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమే నాకైతే మా అమ్మ అంటే నిజంగా చాలా ఇష్టం మాకు నాకైతే దేనికి ఇన్స్పిరేషన్ అయినా మా మమ్మీనే అనమాట మా మమ్మీది నాది పిక్ చూసారు కదా ఫ్రెండ్స్ అది ఎప్పుడుదో అనమాట 4 ఇయర్స్ బ్యాక్ది చిన్నప్పటి పిక్ వచ్చేసి నాతో లేదనమాట ఐ మీన్ మాకు చిన్నప్పుడు ఎవరు తీసేవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పాను కదా నా ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు ఎవరు మాకు తీసేవాళ్ళు లేరు అనమాట సో దాని గురించి మేమైతే ఏం ఉంచుకోలేదు పిక్స్ అంతా ఏం లేవు మాకు నార్మల్గా మా చిన్నప్పుడు పిక్స్ కొన్ని ఉన్నాయి విడివిడిగా ఏం పెడతాంలే అని ఇలా ఇప్పుడున్న ప్రజెంట్ పిక్ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ భగవంతుడు తన ప్రతినిధిగా పుట్టించిన దేవతే అమ్మ అమ్మ లేనిదే మనం లేము అమ్మ అంటే ఒక కనిపించే దేవత మా అమ్మ నా కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడింది ఇప్పటి వరకు కూడా కష్టపడుతూనే ఉంది అమ్మని గౌరవించలేని వాడు మనిషే కాదు అమ్మని గౌరవించండి ముసలితనంలో అమ్మని జాగ్రత్తగా చూసుకోండి